అంతరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసాస్మరామి. బాలకృష్ణుణ్ణి కదా నమస్కరించుకోవాలి, బాలకృష్ణుడు చేసినటువంటి లీలలను కదా స్మరించుకోవాలి. అలా లీలలను స్మరించుకుంటూ అష్టోత్తర శతనామావళిలో స్వామివారి దగ్గర మనం అర్చన జరుపుకుంటూ ఉన్నాం. అందులో శ్రీకృష్ణుడు బాల్యంలో చేసినటువంటి ఒక గొప్ప లీల దామోదర బంధన వృత్తాంతం అని చెప్పి చెబుతారు, లేదా ఉలూఖల బంధన వృత్తాంతం అని కూడా అంటారు. 96వ తిరునామంలో ఈ విషయమే వెల్లడి చేయబడుతుంది. ఓం దామోదరాయ నమః అని కీర్తిస్తారు. స్వామివారు అవతరించినటువంటి సందర్భంలో చతుర్భుజాలతో శంఖచక్రాలతో అవతరించారు. అవతరించినది శంఖచక్రాలతో కాబట్టి వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపము అని వసుదేవుడికి తెలుసు. అయినా తీసుకువెళ్ళి రేపల్లలో ఈ యశోదమ్మ తల్లి పక్కన పడుకోబెట్టి రాక తప్పలేదు వసుదేవుడికి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు బాలకృష్ణుడిగా తమ అవతరించాడు అని చెప్పి తెలిసినా ఆ విధమైనటువంటి పనిని చేసేసారే వసుదేవుడు అని చెప్పుకుంటారు కావ్యాలల్లో. అయినా లోక సంక్షేమం కోసం స్వామివారి యొక్క ఆదేశం మేరకు చేసినటువంటి లీలలు. అదేవిధంగా అవతరించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఒక్కసారి గట్టిగా హత్తుకోకపోయానే అని ఒక మహర్షి కోరుకుంటారట. ఆయనే కశ్యప మహర్షి. కశ్యపుడు అదితి వీరే కదా దేవతల యొక్క పుట్టుకకి కారణమైనటువంటి వారు, దేవతల యొక్క అవతారానికి కారణభూతమైనటువంటి వారు. అటువంటి కశ్యప మహర్షి, స్వామి నువ్వు కృష్ణుడిగా అవతరించినప్పుడు నువ్వే శ్రీమన్నారాయణుడు అని చెప్పి తెలిసినా వసుదేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి ఆ నందగోకులంలో వదిలిపెట్టి వచ్చారే, నా చేతికి ఒక్కసారిగా నువ్వు అంది ఉంటే అలా గట్టిగా హృదయానికి నిన్ను హత్తుకోనుంటాను కదా స్వామి, అలా హత్తుకునే అవకాశాన్ని నాకు కల్పించవా అని కోరుకోవడం మాత్రమే కాదు, ఆ కోరికను సిద్ధించుకునేటటువంటి దిశగా తనను తాను ఒక రోలుగా మార్చుకున్నారట. శ్రీకృష్ణుడి యొక్క ఇంటిలో ఒక రోలు రూపంలో అక్కడ ఉన్నారు. ఆ రోలుకే ఇప్పుడు శ్రీకృష్ణుణ్ణి కట్టాలి యశోదమ్మ తల్లి వచ్చి. కట్టడానికి కాసంత తాడు కావాలి కదా. ఆ దారం రూపంలో లేదా ఆ త్రాడుగా, దామ అంటే తాడు అని అర్థం, ఆ తాడు రూపంలో అదితి కోరుకునిందట. అదితి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి, కృష్ణ నిన్ను అలా పట్టుకొని నీతో పాటు అలా కాసంత దూరం నడవాలి అని అనుకుంటున్నానే అని కోరుకున్నది. కోరుకోవడం కాదు, ఆ కోరికను తాను నెరవేర్చుకునేటటువంటి దిశగా తన రూపాన్ని ఒక దారం రూపంలో మార్చుకొని యశోదమ్మ దగ్గర అందుబాటులో సిద్ధంగా ఉన్నది. అల్లరి పనులు చేసేటటువంటి శ్రీకృష్ణుడితో విసిగి వేసారినటువంటి యశోదమ్మ ఆ శ్రీకృష్ణుణ్ణి ఈ రోట కట్టివేసింది. ఎంతటి గొప్ప లీలండి దామోదర బంధన వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని ఎవరైతే ప్రతింత్యము స్మరిస్తారో వారికి మళ్ళీ పుట్టుకంటూ ఉండదట. మనం మన పుట్టుక ఎలాంటిది అనంటే, ఎక్కడో ఒక ఆత్మను తీసుకుని వచ్చి ఈ శరీరానికి భగవంతుడు ముడివేసేస్తాడు. ఈ శరీరం పెరుగుతున్నంత వరకు, పుణ్య పాప కర్మలు నశిస్తున్నంత వరకు కూడా ఆ ఆత్మ ఈ శరీరంలో ఉంటూ అలానే నెట్టుకు రావాలి. తీరాది తీరిన తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టి మరో శరీరానికి కట్టబడుతుంది. ఒక ఉదాహరణ చెబుతారు. అల్లంత దూరంలో ఒక ఆవు ఒక దుంగకి కట్టివేయబడి ఉంటుంది. దూరంలో ఒక లేగ దూడ ఆవు దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి అని లాక్కుంటూ ఉంటుందట. ఆ లాక్కుంటూ ఉండేటటువంటిదే శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ. అల్లంత దూరాన కనిపించేటటువంటిది ఆవు పరమాత్మ అయితే, ఈ లాక్కుని వెళ్ళాలి అన్నటువంటి పరమాత్మ ఆవును చేరాలి అని కోరుకుంటుంది ఈ శరీరం అనేటటువంటి దుంగకి కట్టివేసినందువల్ల. ఇక్కడ ఈ శ్రీకృష్ణ పరమాత్మని రోటకు కట్టివేసినటువంటి ఈ వృత్తాంతాన్ని గన ప్రతినిత్యము మనం స్మరిస్తే, పారాయణ చేస్తే, జీవితంలో కట్టబడినటువంటి
ఆ ముడులన్నీ కూడా తొలగి సుఖమైనటువంటి విధముగా భగవద్ అనుగ్రహం దక్కుతుంది అని చెప్పి చెబుతారు. యశోదమ్మ చేతిలో చాలా సులభంగా కట్టుబడిపోయారు కృష్ణుడు. కానీ అదే దుర్యోధనుడు బలవంతుడు, నేను బలవంతుడని అనుకున్నారు. సంధి చేసుకోవడానికి శ్రీకృష్ణుడు దుర్యోధనుడి యొక్క సభకు వెళ్తే అదును చూసి శ్రీకృష్ణుణ్ణి కట్టేసేయాలి అని చూసినటువంటి ఆ దుష్ట చతుష్టయం యొక్క బారిన పడక వారే పాశముతో బంధింపబడేటట్లు చేశారే. అంటే దుర్యోధనుడి చేత కట్టడానికి వీలు కానటువంటి కృష్ణుడు యశోదమ్మ చేత కట్టబడ్డాడు. ఇది భగవంతుడి యొక్క లీల అని అంటారు. మనం కూడా శ్రీకృష్ణ పరమాత్మని కట్టివేసేసేయొచ్చట. కాకుంటే యశోదమ్మ చేతికి ఏ దారమైతే దొరికినదో అలాంటి దారం మనకు దొరకాలి. అలా దొరికితే శ్రీకృష్ణుణ్ణి మనం కూడా మన ఇంటి దగ్గర కట్టి పడేసుకోవచ్చు. ఏంటి ఎలాంటి దారం దొరికింది అనంటే ప్రేమ అనురాగము అనబడే రెండడుగుల దారం యశోదమ్మకు దొరికింది. శ్రీకృష్ణుణ్ణి అంత ప్రేమగా తన కుమారుడిగా చూసుకున్నది, అంత అనురాగంతో చూసుకున్నది. ఆళ్వార్లు కూడా అంటారు భగవంతుణ్ణి ఎలా పూజించాలి అనంటే ఆయన్ని అల్లంత దూరంలో విగ్రహ రూపంలో పెట్టి ఇక్కడి నుంచి పుష్ప సమర్పణ చేసి పూజించేటటువంటి పద్ధతి సరే, కానీ అంతకన్నా గొప్పగా ఆళ్వార్లు ఎలా కోరుకున్నారంటే దశరథుడు ఎలా అయితే శ్రీరామచంద్రుణ్ణి ముద్దాడారు మనలో యశోదమ్మను ఆవహింప చేసుకోవాలట, అప్పుడు మన ఎదురుగా కనిపించేటటువంటి బాలుడు శ్రీకృష్ణుడిలాగా మనకు కనిపిస్తారట. మనలో దశరథ చక్రవర్తిని ఆవహింప చేసుకున్నప్పుడు మన ఎదురుగా కనిపించేటటువంటి బాలుడు రాముడిలాగా ఉంటారట. అప్పుడు నిజమైనటువంటి ఆ వాత్సల్య భావం మనకు కలుగుతుందట. అది యశోదమ్మ చేసింది. యశోదమ్మ చేతిలో దొరికినటువంటి ఆ రెండడుగుల దారం అనేటటువంటిది ప్రేమ అనురాగం కలిసినటువంటి దారం. ఆ దారముతో కట్టి పడేసినటువంటి యశోద ఇలా ఈ లీలను చూసి తరించడానికోసం ముకోటి దేవతలు కూడా యశోదమ్మ ఇంటి చుట్టూ కూడా చేరి స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నారు అని చెప్పి చెబుతారు. ప్రేమ్నాథ దామ పరిణామ జుషా బబంధ కురత్తాళ్వాన్లు అతి మానుషస్తవమనబడేటటువంటి ఒక స్తోత్రంలో కీర్తిస్తారు. స్వామి ఆ దామ దారం అనేటటువంటిది ఏమిటి అనంటే ప్రేమ అనబడేటటువంటి దారమే, కృష్ణ పరమాత్మ యందు చూపెట్టేటటువంటి అనురాగం అనబడేటటువంటి దారమే అని చెప్పి చెబుతారు. కృష్ణ తాపనీయ ఉపనిషత్తు కూడా ఈ విషయాల్ని చాలా చక్కగా పేర్కొంటుందే. అది స్వామివారి యొక్క దామోదర బంధన వృత్తాంతము అని చెప్పి చెబుతారు. అలా శ్రీకృష్ణ పరమాత్మని కట్టివేసినప్పుడు కృష్ణుడు అందుకే కోరుకున్నది తనలో ఉండేటటువంటి దైవత్వం ఎక్కడా కూడా ప్రకటితం కాకూడదు, తాను దేవుడు అన్నటువంటి విషయం ఏ ఒక్కరికి కూడా తెలియకూడదు, దేవుడు అని ఎప్పుడైతే తెలిసిందో దగ్గరకు రావడానికి కాసంత భయపడతారు. దూరంగా పెట్టి దూరం నుంచి అర్చన చేసి నైవేద్యాన్ని పెట్టి మనల్ని కూడా అలానే పంపించేస్తారేమో. అలా కాదు, ఈ గోప బాలకులతో గోవులతో లేగదూడలతో గోపికలతో బృందావన వాసులతో మమేకమవ్వాలి అన్నటువంటి లక్ష్యముతో అవతరించినటువంటి అవతారం కదా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం. అటువంటి స్వామి కళ్ళెదురుగా సాక్షాత్కరించేటటువంటి దృశ్యం దామోదర బంధన వృత్తాంతం. ఆళ్వారులు తమ పాశురములో ఈ దామోదర బంధన వృత్తాంతాన్ని స్మరించుకుంటూ కృష్ణ ఇంతటి వాత్సల్యమా, ఈ విధంగా నువ్వు కట్టబడ్డావా, నమ్మాళ్వారైతే మరీను తనకు కృష్ణుడి మీద ఉండేటటువంటి భక్తితో ఈ పాశురంలోని ఈ వృత్తాంతాన్ని చదువుతూ అలానే ఆయన అపస్మారక స్థితిలో పడిపోతారట. కృష్ణుణ్ణి స్మరించుకుంటూ 6 నెలల పాటు అలానే ఆ భక్త్యావేశంతో ఉండిపోతారట. కారణమేమిటి, కృష్ణుడికి మానవుల పట్ల ఉండేటటువంటి అంతటి ఆ వాత్సల్య భావం ప్రేమభావాన్ని ఆళ్వారులు తెలుసుకున్నారు అని అంటారు. కురత్తాళ్వాన్లు అతి మానుషస్తవమనబడేటటువంటి ఒక ప్రబంధంలో పశ్యత్సు సూరిషు సదా పరమం పదంతే, స్వామి నిన్ను ఈ లోకంలో అందరూ కూడా చోరుడు అని చెప్పి చెబుతున్నారయ్యా, కానీ
ఆ దొంగతనం చేయడానికి కూడా అర్హత నీ దగ్గర లేదు. దొంగతనం ఎలా చేయాలి? ఎవ్వరికీ తెలియకుండా చేయాలి. కానీ నువ్వు ఎవరికీ తెలియకుండా ఏదైనా పనిని నిర్వర్తించగలవా? నిర్వర్తించలేవు. కాబట్టి దొంగతనం చేసేటటువంటి అర్హత కూడా నీలో లేదు. ఎవ్వరూ చూడకుండా చేయాలి అని అంటే, అక్కడ దేవలోకంలో నిత్యసూరులు దేవతలు అందరూ స్వామిని ఎల్లప్పుడూ అలానే చూస్తూ ఉండేటటువంటి వారు. అనిమిషులు అని పేరు దేవతలకి. అంటే కంటి రెప్ప కదల్చనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనిమిషులు. అలా చూస్తూ ఉండిపోతారు, వారికి రెప్ప కదలదు. మరి అలా చూస్తూ ఉండేటప్పుడు కనీసం రెప్ప కదిలినా ఒక సెకను కాలంలో, ఆ ఒక సెకనులో నీ నేర్పరితనాన్ని బట్టి ఏదైనా దొంగతనం చేయవచ్చు. కానీ అక్కడున్నటువంటి నిత్యసూరులు దేవతలు కంటి రెప్పను కూడా వాల్చకుండా నిన్ను చూస్తూ ఉండిపోతారే. అలాంటి సమయంలో ఎవ్వరికీ తెలియక నువ్వు ఈ చోర కార్యాన్ని ఎలా నిర్వర్తించగలవు? కాబట్టి చోరుడిగా ఉండడానికి కూడా అనర్హుడివి కృష్ణ నువ్వు అని చెప్పి కొరతాళ్వాన్లు తేల్చివేసినటువంటి ఒక సంఘటన. ద్వాపరయుగం మళ్ళీ వస్తుందా కృష్ణ అని అడిగారట. కృష్ణుడు ఎందుకు ఈ భక్తుడు ఇలా అడుగుతున్నారో మనస్సులో స్మరించుకుంటూ, ఆ మళ్ళీ ఈ చతుర్యుగ చక్రంలో ద్వాపరయుగం మళ్ళీ రావచ్చు అని అంటే, కొరతాళ్వాన్లు అంటారు, కృష్ణ ఒకవేళ ద్వాపరయుగం గాన మళ్ళీ వస్తే ఇదిగో ఈ దామోదర బంధన వృత్తాంతాన్ని మాత్రం మళ్ళీ జరిపించవచ్చు సుమా. ఎందువల్ల? మా ఆళ్వారులందరూ కూడా ఈ దామోదర బంధన వృత్తాంతాన్ని చదివిన వెంటనే భక్త్యావేశముతో అలానే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. నీ యొక్క ఆ దివ్య లీలని స్మరించుకుంటూ 6 నెలల పాటు మూర్ఛలో ఉండిపోతున్నారు కృష్ణ. నమ్మాళ్వార్లు తన జీవితంలో చేసినటువంటి ఘటన అది. కృష్ణుడి యొక్క ఈ దామోదర వృత్తాంతాన్ని స్మరించుకొని 6 నెలల పాటు మూర్ఛ పొంది ఆ తర్వాత లేచి దివ్య ప్రబంధంలో మిగిలినటువంటి విషయాల్ని తెలియజేశారే. సామాన్యంగా చలనచిత్రంలో ఏదేనీ భక్తిపూర్ణమైనటువంటి సన్నివేశం వస్తూ ఉన్నప్పుడే కొంతమంది కళ్ళు చెమ్మగిల్లుతాయి. అలాంటిది సామాన్యమైన మనకే ఇలా ఉంటే నిరంతరము భగవంతుని యొక్క భక్తి సముద్రంలో మునిగి అందులో లోతును కనిపెట్టినటువంటి ఆళ్వార్లు ఈ దామోదర బంధన వృత్తాంతాన్ని చూసి తనివి తీర ఆస్వాదించి మరెంతగా స్వామి పట్ల ఆదరణ భక్తిని చూపెట్టి ఉండాలి. అందుకే 6 సంవత్సరములు భగవంతుని యందే మోహపరవశులై అలానే గడిపేశారు అని చెప్పి చెబుతారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దామోదర బంధన వృత్తాంతాన్ని మనము స్మరించుకొని ఓం దామోదరాయ నమః అన్నటువంటి త్రినామము ద్వారా స్వామిని అర్చించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో ఓం యజ్ఞభోక్త్రే నమః అని కీర్తించేటటువంటి త్రినామం. భగవంతుణ్ణి యజ్ఞ అన్నటువంటి పేరుతో చెబుతారు. యజ్ఞము అంటే అది భగవంతుడట. ఏమిటి అర్థం యజ్ఞభోక్త్రే అని అంటే, యజ్ఞములో స్వాహాకారముతో సమర్పించేటటువంటి హవిర్భాగాన్ని ఇతర దేవతల రూపములో తాను అందుకొని తాను ఆరగించడం మాత్రమే కాక ఆ యజ్ఞ సంరక్షణకు తాను పూర్తిగా బాధ్యత వహించేటటువంటి దేవుడు యజ్ఞభోక్త్రే నమః అని చెప్పి చెబుతారు. రామాయణంలో శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థం రామలక్ష్మణుల్ని తన వెంట అరణ్యానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఋషులు చేసేటటువంటి యజ్ఞానికి చుట్టుపక్కల అలా నిలుచొని ఏ రాక్షసుడు ఏ విధమైనటువంటి విఘ్నము వాటిల్లా చేయనివ్వకుండా ఆ రాక్షసులను సంహరించి ఋషుల యజ్ఞాన్ని చక్కగా నిర్వర్తించేందుకు సహకరించారే, ఇది యజ్ఞభోక్త్రే నమః అని చెప్పి చెబుతారు. దేవతలకు అంతర్యామిగా ఉండి ఏదేని ఒక దేవత పేరు చెప్పి యజ్ఞ కుండములో స్వాహ అన్నటువంటి ఆ దేవత పూర్వకమైనటువంటి మంత్రముతో హవిర్భాగాన్ని సమర్పిస్తే ఆ దేవతల యొక్క హృదయం లోపల ఉండి ఆ దేవతల ద్వారా ఆ హవిర్భాగం విష్ణు భగవానుడు స్వీకరించి ఆ యజ్ఞ సంరక్షణలో తాను పూర్తిగా బద్ధకంకణులై ఉంటారే. అటువంటి కృష్ణ పరమాత్మని
యజ్ఞ భోక్త్రే నమః అని చెప్పి చెబుతారు. సంస్కృతంలో భుంక్తే అనబడేటటువంటి ఒక పదం ఉన్నది. ఈ పదానికి రెండు అర్థాలు, ఒకటి రక్షించేటటువంటి వారు, రెండు ఆరగించేటటువంటి వారు అని. ఏం ఆరగిస్తారు? ఋత్విక్కులు యజ్ఞకుండములో సమర్పించేటటువంటి ఆవిర్భాగములను భగవంతుడు ఆరగిస్తారట. అగ్నిదేవత రూపములో ఆ యజ్ఞ భాగము ఆయా దేవతలకు అందజేయబడితే ఆయా దేవతల యొక్క హృదయాంతరాళాల్లో ఆ పరమాత్మ కొలువుదీరి ఉండి అందజేసినటువంటి ఆవిర్భాగాన్ని తాను ఆరగిస్తారు. అది ఒకటి. ఇక రక్షిస్తారు అన్నటువంటి అర్థంలో కూడా భుంక్తే అన్నటువంటి పదం చెబుతారు. ఇలా ఈ జరిపిస్తూ ఉండేటటువంటి యజ్ఞాన్ని చక్కగా ఆయన రక్షిస్తారట. త్రేతాయుగంలోను ద్వాపర యుగంలోను అనేక మంది అనేక యజ్ఞములను ఆచరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంతెందుకు? శ్రీరామచంద్రుడు యజ్ఞం ఆచరించినట్లున్నది అశ్వమేధ యజ్ఞమని, అదేవిధంగా దశరథ చక్రవర్తి పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించిన సందర్భంలో యజ్ఞపురుషుడు యజ్ఞకుండము నుంచి ఆవిర్భవించి దశరథ చక్రవర్తికి ఒక పాయసంతో నిండినటువంటి పాత్రను అందజేస్తే ఆ పాత్రలోని పాయసాన్ని ఆరగించి తద్వారా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆవిర్భవిస్తారే, అటువంటిది యజ్ఞ ఫలం శ్రీమన్నారాయణుడు అందిస్తే అందుకునేటటువంటిది అని చెప్పి చెబుతారు. వ్రతాలు యజ్ఞాలు వీటన్నింటి వెనక ఉండేటటువంటి ఒక దివ్య శక్తి శ్రీమన్నారాయణుడే. రేపల్లెలో నందగోకులంలో ఉండేటటువంటి గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతం అనబడేటటువంటి వ్రతాన్ని జరుపుతారు. యజ్ఞ రూపంలో ఆ వ్రతాన్ని నిర్వర్తిస్తారు. ఏమిటి ఆ వ్రతం యొక్క ఫలం వాళ్ళు కోరుకునేది? నందగోపసుతం పతిం మే దేహి, నందగోపసుతిని మాకు భర్తగా అందించవా అని కోరుకోవడం. ఎవరిని కోరుతున్నారు? కాత్యాయని దేవిని ఉద్దేశించి ఆ వ్రతాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఎదురుగానే తాము కోరుకునేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నా, అతనిలో దివ్యశక్తి సామర్థ్యాలు ఉన్నవి అని చెప్పి తెలిసినా వాళ్ళు కోరుకుంటూ ఉండేటటువంటిది కాత్యాయని వ్రతం అన్నటువంటి పేరుతో నిర్వర్తించేటటువంటి వ్రతంగా భావించి కృష్ణ పరమాత్మ వారిని ఎన్నెన్నో విధాలుగా పరీక్ష చేసి చిట్ట చివరికి తనను తాను వారికి అర్పించుకున్నారే, అది ఓం యజ్ఞ భోక్త్రే నమః అని చెప్పి చెప్పబడుతుంది. నారదుడు కృష్ణ పరమాత్మని అడుగుతారు, కృష్ణ ఈ గోపికలు నీ యందు ఇంతగా భక్తిని చూపుతున్నారే, ప్రేమను ప్రదర్శిస్తూ ఉన్నారే, వాళ్ళకి నువ్వు ఏమి ఇవ్వదలుచుకున్నావు అని అంటే, అప్పుడు కృష్ణుడు అంటారు, అందరికీ అన్నీ ఇచ్చేశాను, అలాంటి వస్తువులే వీళ్ళకు కూడా ఇస్తే వాళ్లకు వీళ్లకు తేడా ఉండదు కాబట్టి నన్నే ఇచ్చుకోవాలనుకుంటున్నాను నారదా అని కృష్ణుడు అంటారట. అప్పుడు నారదుడు అంటారు, నిన్నిచ్చుకోవడంలో ఏం గొప్పతనం ఉంది కృష్ణ? నీ దగ్గరకు విషపు పాలనివ్వడానికి వచ్చినటువంటి పూతనకు కూడా నిన్ను నువ్వే ఇచ్చుకున్నావు కదా, అలాంటి పూతనకు నిన్ను నువ్వు ఇచ్చి ఇటు గోపికలకు కూడా నిన్ను నువ్వు అందజేస్తే తేడా ఉండదు కదా అని అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ నందగోపసుతం పతిం మే దేహి అని ఏ లక్ష్యంతో అయితే వారు వ్రతం చేస్తున్నారో ఆ లక్ష్య ఫలాన్ని తాను అందుకొని వాళ్ళకి వాళ్ళ కోరికను నెరవేరుస్తారు. అంతమాత్రమే కాదు, వారితో పాటు కలిసి రాసలను ప్రదర్శిస్తారు అని అంటారు. ప్రథమ రాసము, ద్వితీయ రాసము, తృతీయ రాసము అని భాగవతంలో రాస క్రీడ ప్రత్యేకంగా చెప్పబడినది. ఇది గోపికలకు మాత్రం శ్రీకృష్ణుడు అందించినటువంటి ఒక గొప్ప ఫలము, వాళ్ళ కోరికకు శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి అనుగ్రహంగా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆ యజ్ఞ రూపంలో మనం సమర్పించేటటువంటి ఆవిర్భాగాన్ని ఆరగించి యజ్ఞ సంరక్షణను చేస్తూ ఆ యజ్ఞంలో మనం ఏ ఉద్దేశంతో అయితే యజ్ఞాన్ని నిర్వర్తిస్తామో ఆ యజ్ఞ ఫలాన్ని మనకు అందించేటటువంటి దేవదేవుడు కాబట్టి ఆ బాలకృష్ణునే ఓం యజ్ఞభోక్త్రే నమః అన్నటువంటి తిరునామము ద్వారా ఈనాడు మనం పూజిద్దాం.